ప్రజలకు వాస్తవాలను పంపించాలి కాబట్టి మేము అక్కడికి చెప్పిన ఆ సందర్భంలోనే కేటీఆర్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, దయచేసి మీకు రాజకీయంగా మామయ్య కక్షం ఉంటే తీర్చుకోండి కానీ రాష్ట్రం పరువు తీయకండి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోకండి, రాష్ట్రానికి నష్టం జరిగే ప్రయత్నం చేయకండి. మీరు రాజకీయాలు అనుకొని చేసే కొన్ని చర్యల వల్ల రాష్ట్రానికి దెబ్బ తగులుతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది, నష్టం జరుగుతుంది. బడ్జెట్ పైన కూడా వాళ్ళు అవగాహన లేకుండా మాట్లాడుతున్న సందర్భంలో బడ్జెట్లో కొన్ని విషయాల్ని బయటికి మాట్లాడకుండా ఉండాల్సి ఉంటుంది ఎవరమైనా సరే అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాను, ఒక సలహాపూర్వకంగా కూడా చెప్పాను. వాళ్ళకి అవన్నీ తీసుకునే స్టోరీ లేదు, అసలు ఈ రాష్ట్రం పట్ల ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల వాళ్ళకి స్టోరీ లేదు. ఇప్పుడు ఏం దొరుకుతుందా ఏం చేద్దామా అని వేట కుక్కలాగా దిగుతున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఇక అందులో నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో రోజు కూడా అక్కడ లేదు ఆయన గబద్దాలు ఆడటానికి, నిమిషాలు జరు ఒకటే నిమిషంలో మాట మార్చి ఇటు నుంచి అటు అటు నుంచి నేను ఆయన మాట్లాడతాడు భువనగిరిలో. కేటీఆర్ గారు ఏదో వాళ్ళని డిమాండ్ చేసిండ్రు, వెంకటరెడ్డి గారు కుటుంబం కట్టొచ్చని చెప్పి మీరు బాగా అర్థండి, మీరు కూడా రద్దు చేస్తున్నాను. దాంట్లో ఇది ఎవరు మాట్లాడిందండి, ఈయన గుర్తుపెట్టారు కదా అందరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇల్లు కట్టొద్దని చెప్పింది ఆయనే కదా, ఇంకా ఏం చెప్పిండు. ఈ నవంబర్ నెల వెళ్ళి డిసెంబర్లో వస్తుంది, ఆయన మేము డిసెంబర్ 9కి వస్తున్నాం కాబట్టి నవంబర్ నెల కూడా మేమే కడతాం, మీరు కట్టకండి. ఎవరైనా వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు అని చెప్పండి అని కదా మాట్లాడాడు. అదే విషయాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేశారు. దానికి ఏం మాట్లాడతారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేటీఆర్ గారి గురించి నోటుకు వచ్చినట్టు ముందు మాట్లాడడం, ఒక చిన్న పెద్ద లేకుండా భాష ఉపయోగిస్తే కనీసం కేసీఆర్ గారి పట్ల కానీ కేటీఆర్ గారి పట్ల కానీ ఇతర నాయకుల పట్ల ఎవరు పట్టాలి, ఒక సంస్కారహీనంగా వాళ్ళ నాయకుడు అంతే ఆయన అంతే. పైగా అబద్ధం నువ్వు ఆడుతుంది, చెప్పింది నువ్వు, నువ్వు చెప్పినావు నీ ముఖ్యమంత్రి చెప్పింది. నేను టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని 14 ముక్కలు చేస్తా, 39 ముక్కలు చేస్తా, నువ్వు కాంగ్రెస్కే కోవత్తు అని చెప్పి నీ పార్టీలోనే చాలామంది మొత్తుకున్నారు. తమ్ముని ముందే బీజేపీలో పంపించి ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే నేను ఇంకమ్మడి వస్తా నువ్వు ముందు మమ్మని చెప్పి తోలి కాంగ్రెస్ ఉద్రోహం చేసి బీజేపీలో పోయిన నీ తమ్ముడికి ఓట్ వేయమని చెప్పి కాంగ్రెస్లో ఉండి రాజకీయ వ్యభిచారం చేసింది నువ్వు. ఇటువంటి నీచ పనులన్నీ చేసేది మీరు అన్నదమ్ములు, సొంత పార్టీకి ద్రోహం చేయడం, మళ్ళీ ఇటేదో మంచిగా నడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఇంట్లో తెచ్చుకొని తమ్ముని బీఆర్ఎస్ను ముఖ్యం చేయడం నీ తను కాదు నీ తాతతరం కూడా కాదు. ఓవైపు కాంగ్రెస్లో ఉంటుంది మోడీతో సంబంధాలు, వాళ్ళ నాయకుడు పైన అదాని నిలుపుతుంటాడు, ఈయన అదాన్ని కలిసి వస్తుంటాడు, అదాని ద్వారా మోడీకి సమాచారం ఇస్తుంటాడు. మాది ముక్కలవడం కాదు మీది అవుతుంది గుర్తుపెట్టుకోండి, ఏకనాథ్ షిండేలు మీ దాంట్లో వెళ్తారు అది గుర్తుపెట్టుకోండి, దానికి నువ్వే అవుతావో మీ బాస్ అవుతాడు ఏకనాథ్ షిండేలు. బీఆర్ఎస్ పార్టీ మీద ఓ ఇటువంటి చాలా గుర్తించుకుంటూ వచ్చింది, దీని మీదే బతికారు మీరు మీ బాసులు మీ ఆంధ్ర బాసులు అందరూ కూడా ఇట్లనే చెప్పుకుంటూ బతికిండ్రు. అయినా బీఆర్ఎస్ నిలబడి ఉన్నది ఉంటుంది, తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. పార్టీలు చేసామని ఇవ్వలే మీకు ప్రజలు అధికారం, పనిచేయమని ఇచ్చాము. ఏమో టీఆర్ఎస్
ఇప్పటి దాకా ఇచ్చింది ఇస్తేనే ఉంటుంది. ఇది వీళ్ళేదో 420 హామీలు ఇచ్చారు, ఇంకా 40 వచ్చినా చాలు కదా మనకు అదనంగా వస్తుంది. ఉన్నాయైతే పోవు కదా, కేసీఆర్ పెట్టిన ఎక్కడ పోవు కదా అని ప్రజలు కొంచెం అదమచ్చు. కాబట్టి ఇప్పటికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇంకా ఆయన మిత్రులు ఇతర మంత్రులు కూడా ఈ ప్రగల్భాలు మాని పాలనపైన దృష్టి పెట్టాలని, ప్రజల తక్షణ సమస్యలుగా ఉన్న వాటిపైన దృష్టి పెట్టి ఆ కనీసం ఎరువులైన సకాలానికి అందించే ప్రయత్నం చేయండి. రైతు బంధులు, రుణమాఫీలు, గ్యాసులు, విద్యుత్ ఛార్జీల మాఫీలు, వాటిపైన దృష్టి పెట్టాలి తప్ప ఇది కాదు. ఈ కేవలం ఏదో బీఆర్ఎస్ని చీల్స్తామని చెప్పేదాంతోనో బీఆర్ఎస్ చీల్చడంతోనో ప్రజల నుంచి తప్పించుకుంటామని అనుకుంటుంది అమాయకత్వం అవుతుంది. మీరు మమ్మల్ని చీల్చడం కాదు, ప్రజల్ని మిమ్మల్ని చీల్చి చెండాడతారు, అది గుర్తుపెట్టుకొని పనిచేయాలని చెప్పి హెచ్చరిస్తాం. అవినీతిలో మునిగిపోయి రేపం పాపం జైలు. అరే కవిత పేరు ఫస్ట్ అని చెప్పిన రేపం పాపం జైలుకి పోయే కవిత, జగదీశ్వర రెడ్డి తప్ప కేటీఆర్ తప్ప ఎవరు దొరకలేదు. మీకు మంచిది ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత రెండవ రోజే 30 లక్షల మంది ఉచితంగా మహిళలు అక్కాచెల్లెళ్ళు నవ్వుకుంటూ ఇవాళ పెళ్లిళ్ళకి పోతున్నారు, బిడ్డ ఇంటికి పోతున్నారు, దేవస్థానానికి పోతున్నారు, సంక్రాంతి పండుగకి ప్రతి ఇంటికి పోయి వచ్చిండ్రు. 30 లక్షలు 10 రోజు 11 కోట్ల పది కోట్ల రూపాయలు భారంగా భావిస్తలేము మేము. మాకు ఇవాళ మా అక్క చెల్లె పేదవాళ్లకు ఇవాళ రోజు నెలకు రోజు 200 రూపాయలు మిగిలుస్తున్నాం. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం. 2 మాసాలలోపే గ్యాస్ సిలిండర్ కానీ, ఫ్రీ కరెంట్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ముఖ్యమైనది ఏంటంటే మేము 100 రోజుల్లోపే కాదు 2 రోజుల్లోనే చేసినాం. ఇవన్నీ కూడా వారంలోనే చేస్తుండే కానీ మా కర్మ గవర్నమెంట్ వచ్చిన మొదటి క్యాబినెట్లో ప్రభాకర్ రావు అనే 82 ఏళ్ళ ముసల యంగ్ యువకుని పెట్టుకుని ఆయన పెట్టుకొని 70,000 కోట్ల రూపాయల నష్టాల బారుపడి యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ కరెంట్లో కనుగోలలో ప్లాంట్ నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాలు పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాను. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడరు, 9 ఏళ్ళని అరెస్ట్ చేసి జైలు, ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ నివారణ దిశ డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజివి లాంటి సమర్థమైన అధికారులు వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్లు చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ కరెంటు వెంకరెడ్డి గారు అన్నారు ఆయన దగ్గరికి పండి అని చెప్తున్నారు కదా, నేను ఒకటే చెప్తున్నా 30 లక్షల మంది యువకులకు 3,116 అన్నావు. నువ్వు 3,000 అంటే 30 లక్షల మంది యువకులు ఆ రోజు మీరు రెచ్చగొట్టుండే, మీ ఫామ్ హౌజులు ఇండ్లు అన్నీ కూడా బద్దలు కొట్టేవాళ్ళు. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగిన 100 రోజుల్లోపే రైతు బంధు పడట్లేదు అంటారు, ఇంకా ఇప్పటిదాకా రైతు బంధు పడట్లేదు మమ్మల్ని అడుగుతున్నారని అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. మీరు దళితులు ముఖ్యమంత్రి చేస్తే తల తీసేసుకుంటా అన్న మీ నాయనకి ఇంకా తల ఉందా లేదా? బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కడితే అల్లుడు బిడ్డ వచ్చే మంచి సపరేట్ బెడ్రూమ్ అన్నావు, డైనింగ్ హాల్ అన్నావు, పెద్ద మొత్తం ఇంకా కళలు చూపించినావు, ఒక్క ఇల్లు కట్టలేదు ఊళ్ళల్లో, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నావు? మేము మాట్లాడాలంటే వాళ్ళకంటే నోరెక్కువ ఉంది కానీ మా పార్టీ ఇవాళ ఒకటే చెప్తున్నాం, ఇవాళ 64 గెలిచినాం, 10 సీట్లు తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం, 300 ఓట్లతో కూడా ఓడిపోయినాం. వచ్చేవేళ ఇవాళ మంచి పనులు చేస్తాం, వచ్చే ఎన్నికల్లో 100 సీట్ల పైన గెలుస్తాం, పార్లమెంట్లో 13-14 సీట్లు గెలుస్తాం. అండ్ బీజేపీ డిఆర్ఎస్ పార్టీకి ఛాన్సే లేదు. రెండవది ఒకటే చెప్తున్నా, తొందరపడకుండా 47వ రోజు మా గవర్నమెంటు 47 రోజుల కింద అంటే 120 ఏళ్ళు మీ దరిద్ర పాలన ఎట్లా భరించారు 4 కోట్ల మంది? అందుకని ప్రజలకు చెప్తున్నా ఇలాంటి పార్టీకి ఎక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో డిఫైడ్ రాకుండా బుద్ధి చెప్పండి ప్రజలారా. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి లండన్లో మాట్లాడే తప్పుపడుతున్నారు. 100 లక్షల మంది 32 లక్షల మంది 60 మొత్తం ఆంధ్రప్రదేశ్ పడితే 32 లక్షల మంది ఇందిరమ్మ ఇల్లు ఆ రోజు 132 లక్షల ఇల్లు కట్టాం. ఇందిరమ్మ ఇల్లు ఆ రోజు 2004లో 1 లక్ష అంటే ఇవాళ 10 లక్షలతో సమానం. నువ్వు ఒక్క ఇల్లు కట్టని సన్యాసివి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తావా? సీఎం రేవంత్ రెడ్డి 100 అడుగుల లోతులో పాత పెడతానని చెప్పి పార్లమెంట్ ఎన్నికలు 100 కాదు మా ఓపిక ఉంటే 200 అడుగుల లోతులు వాడు దోచుకున్న దోపిడికి 6 లక్షల కోట్లు అప్పు చేసి ఇలా మేడిగడ్డ పిల్లలు కూలిపోతే 3 నెలలకు 3 ఏళ్ళకే 70 ఏళ్ళ కింద సాగర్ కింద ఒక లైన్ సిమెంట్ మరకు కూడా గిద్దపడలేదు. అలాంటి
ప్రాజెక్టు కట్టిన కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి వాళ్ళ దగ్గర మాటలు లేక నా డౌట్ ఏంటంటే కేటీఆర్ కేసీఆర్ హరీష్ సంతోషు సరే పెద్ద మనిషి అంటే కాలేరి హాస్పిటల్ ఇంట్లో వండుకున్నాడు ఈ 34 ఎప్పుడేమవుతుందా ఎప్పుడు మెంటల్ హాస్పిటల్ పోతారా మాకు కూడా డౌట్ ఉంది దానికంటే హాస్పిటల్ మెంటల్గా జాయిన్ కాకముందే మంచి ఫిజిషియన్ చూపించుకొని యశోదర జాయిన్ కండి టీఆర్ఎస్ పార్టీ చీలిపోతుందంటారు అన్ని చెప్పినా చీలిపోతా నేనల్లే కాదు టీఆర్ఎస్ పార్టీని నేను చీలిపోతానులే మొదటి సమావేశాల ముందు రోజు అసెంబ్లీ లాబీలో ఈ చిల్లర మేనేజ్మెంట్ కోటాలు వచ్చిన కేటీఆర్ కానీ హరీష్ గారు కానీ ఒక తప్పుడు మాట మాట్లాడు 64 ఒక్కొక్క సీటు 70,000 మెజార్టీతో గెలిస్తే మీరు దోచుకున్న డబ్బుతో కొన్ని సీట్లు గెలిచింది మాకు సమయం లేక టికెట్లు ఆలస్యమై మీ 80 తక్కువ వచ్చినాయి కానీ మీ మంచి పనులు చేసి మనసారి 100 గెలుస్తాం కానీ ఈ తప్పుడు ఎమ్మెల్యేలని ఎంపీలని సర్పంచులు కొనే అలవాటు ఉన్న ఈ దరిద్ర పార్టీ నాయకులు 6 ఉంటుంది 10 ఉంటుంది అంటే ప్రజలు నవ్వుకుంటున్నాం అందుకు నేను చెప్పిన మేమే ఆ పద్ధతిలో పోవాలంటే ఇప్పటికే ఆ పార్టీలా కేటీఆర్ హరీష్ తప్ప ఎవరు ఉండకపోతున్నాయి కానీ మేము చేయం మంచి పనులు కాంగ్రెస్లో అని చెప్పేసి కోవర్ట్ ఆపరేషన్ ఏం లేదు కోవర్ట్ కాదు అలా కడుపులో కత్తులు పెట్టుకొని హరీష్ సంతోష్ కేటీఆర్ ఎప్పుడే ఇన్సిడెంట్ జరుగుతుంది ఎప్పుడు పొడుచుకుంటున్నారో అర్థమవుతా లేదు మాకు అన్ని పోటాలు అండగా ఉన్నాయి మా దాన్ని అందరం మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక టీం లీడర్గా టీం మెంబర్తో కష్టపడి పనిచేస్తున్నాం మేనిఫెస్టో ఎప్పుడైనా రివ్యూ చేసుకున్నాడా ఇవాళ మీ ఇవాళ 47వ రోజే మేనిఫెస్టో మేము 3 రివ్యూ చేసుకున్నామంటే అది కాంగ్రెస్ పార్టీ.